తెలంగాణలోని లంబాడి ప్రజలందరికీ, యావత్ తెలంగాణ ప్రజలందరికీ అందరికీ నమస్కారం. రామ్ రామ్, జై సేవాల. ఈరోజు ఈ మీడియా ద్వారా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, 23 తారీఖు అంటే నిన్న అక్టోబర్ 23 సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన భూపాల్ రెడ్డి గారు నారాయణఖేడ్ హెడ్ క్వార్టర్స్లోని పీప్రి అనే గ్రామ పంచాయతీ పరిధిలో పీప్రి అనే తండా ఒకటి ఉంటుంది. అందులో భాగంగా ఒక టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన అనుచరులతోటి ఆ తండాలో ప్రచారానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మా లంబాడీలను ఉద్దేశించి తను వాడరాని పదజాలంతో దూషించడం జరిగింది. అది నేను చెప్పకూడదు, అయినా కూడా తప్పని పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుంది. అరే లంజా కొడుక అని ప్రబోళం పలకడం జరిగింది. ఈ టిఆర్ఎస్ నాయకులకు, ముఖ్య నాయకులకు, కేసీఆర్కి కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మీరు ఈ గత 4.5 సంవత్సరాలుగా వీళ్ళ భాష ఏ విధంగా ఉంటుందో మీరందరూ తెలంగాణలో, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ గురువు ఎట్లనో వాళ్ళ శిష్యులు కూడా అదే మాదిరిగా, అంటే వాడరాని పదజాలం వాడి లంజా కొడుకు అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా ఈ భూపాల్ రెడ్డిని అడగడం జరుగుతుంది. ప్రజలారా, ఈ టిఆర్ఎస్ నాయకులు మన లంబాడి ప్రజలకు ఏ విధంగా చిన్న చూపు చూస్తున్నారో మీరందరూ తెలుసుకోవాలి. మన లంబాడి ప్రజలకు ఈ టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా నష్టం చేస్తుందో మీరందరూ గ్రహించాలి. ఏదైతే ఈ రెడ్డి, ఈ భూపాల్ రెడ్డి ఏదైతే ఉందో, ఇతనికి అహంకారం చాలా ఉన్నట్టుంది, డబ్బు మాబల్యం చాలా ఎక్కువ ఉన్నట్టుంది. దురహంకారంతో ఈ లంబాడి ప్రజలు నన్ను ఏమీ చేయలేరు అనే అహంకారంతో ఇలా లంజా కొడుక అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఈ భూపాల్ రెడ్డిని ఒకటే హెచ్చరిస్తున్నా, బిడ్డ ఇంకోసారి కానీ మా లంబాడి ప్రజల జోలికి వస్తే, మా లంబాడి ప్రజల గురించి చెడుగా మాట్లాడినా నీ నాలుక కోస్తాం ఖబర్దార్ అని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నా. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడి ప్రజలందరూ గమనించాలి, టిఆర్ఎస్ పార్టీ గత ఎలక్షన్లో ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. మిత్రులారా, మీరందరూ గమనించి రాబోయే ఎలక్షన్లో ఏదైతే లంబాడీలకు చిన్న చూపు చూస్తున్నారో, ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కేసీఆర్ గారు ఉన్నారో, ఇతను ఆదిలాబాద్ జిల్లాలో మనం రిజర్వేషన్ అడుగుతున్నామని చెప్పేసి గోండు లంబాడీల మధ్య చుచ్చు పెట్టడం జరిగింది. అలాగే మనం ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం పైన మన లంబాడి హామీలను డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి మన గిరిజన ముద్దు బిడ్డ అయిన ఎమ్మెల్సీ రాము నాయక్ను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా చాలా మందిని ఎమ్మెల్సీ రాము నాయక్ జరిగిన అన్యాయమే రాబోయే కాలంలో జరగబోతుంది. కాబట్టి మనమందరం ఇప్పటికైనా చైతన్యమై ఈ టిఆర్ఎస్ పార్టీ కానీ, ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కుక్కలు ఏవైతే ఉన్నాయో, ఈ భూపాల్ రెడ్డి లాంటి కుక్కలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. అలాగే నారాయణఖేడ్ లో ఉన్న ప్రజలకందరికి నేను ఒకటే విన్నపం చేసుకుంటున్నా, ఈ భూపాల్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అల్ట్రా సిటీ కేసు ఇమ్మీడియట్లీ బుక్ చేయాలి. ఇతనికి రాబోయే రోజుల్లో అయితే నవంబర్ డిసెంబర్లో ఎలక్షన్ వస్తుందో, ఇతనికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అనర్హుడిగా ప్రకటించి ఇతని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడి ఓట్లన్నీ టిఆర్ఎస్ పార్టీకి మేము వేయబోమని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. స్థానికంగా ఉన్న ప్రజలు, మీరు ఇప్పటికైనా చైతన్యం కావాలి. అక్కడ ఏదైతే అగ్ర కులాస్తుల అహంకారం ఉందో ఆ అహంకారం
మనం గడ్డపార కాల్చి వాళ్ళ గుద్ద వాత పెడితే కానీ వాళ్ళు చక్కగా దారికి రారు, మనల్ని దూషించరు, మనల్ని అణగదొక్కే కార్యక్రమాలు చేయరు. వాళ్ళు భయపడాలంటే మన దగ్గర ఒకటే ఆయుధం ఉంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఒక ఓటు అనే ఆయుధం కల్పించడం జరిగింది. ఆ ఓటు ద్వారానే వాళ్ళని మనము ఏదైనా చేయగలం, కానీ వేరే రూపంగా వేరే రకం మంది మార్బలంతో మనం ఈ అంకర నాయక అగ్ర కులస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమి చేయలేము. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఒక ఆయుధం ఇచ్చారు. ఆ ఆయుధంతో రాబోయే రోజుల్లో ఎలక్షన్లో ఈ దుహంకార అగ్ర కులస్తులు ఎవరైతే ఉంటారో, ఓన్లీ నారాయణ ఖేడే కాదు, ఏ నియోజకవర్గమైన లంబాడీల కించపరిచే నాయకులు ఎవరు ఉన్నా వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలి. అలాగే వీళ్ళ పైన ఎస్సీ ఎస్టీ అల్ట్రా కేసు ఇమ్మీడియట్లీ బుక్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.